ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి ఈ నేపథ్యంలో పంజాబ్ రాష్ట్రం గురించి మాత్రం ఇప్పుడు దేశమంతా మాట్లాడుకుంటోంది దానికి కారణం అక్కడ తొలిసారి ఆప్ పార్టీ క్లీన్ స్వీప్ చేయడం చివరకు పంజాబ్ సీఎం చరణజీత్ సింగ్ చన్నీ కూడా దారుణంగా ఓడిపోయాడు పంజాబ్లో ఇప్పటికే ఆప్ గెలుపు ఖాయమైపోయింది అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కేవలం పద్నాలుగు సీట్లను మాత్రమే గెలుచుకుంది ఆప్ ఇప్పటి వరకు డెబ్బై ఏడు సీట్లలో గెలుచుకుంది బీజేపీ రెండు సీట్లలో మాత్రమే గెలిచింది ఎన్ఏడి రెండు సీట్లు గెలిచింది అయితే పంజాబ్లో ఉన్న సీట్లలో ఎక్కువ మంది చూపు మాత్రం భదోరు నియోజకవర్గం వైపే ఉంది ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేసింది ముఖ్యమంత్రి చన్నీ కానీ చన్నీ ఆప్ అభ్యర్థి లాబ్ సింగ్ చేతుల్లో ఓడిపోయారు దీంతో అందరూ ఇప్పుడు లాబ్ సింగ్ గురించి మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే పంజాబ్ ముఖ్యమంత్రిని ఓడించిన లాబ్ సింగ్ చాలా సాధారణ వ్యక్తి అతడి తండ్రి ఒక డ్రైవర్ తల్లి స్వీపర్ రెండు వేల పద్నాలుగులో సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు ఓ ప్రభుత్వ పాఠశాలలో తన తల్లి స్వీపర్గా పనిచేస్తుందని తన తండ్రి ఈ డ్రైవర్ అని లాబ్సింగ్ చెప్పుకొచ్చారు లాబ్సింగ్ కొంతకాలం మొబైల్ రిపేర్ షాప్ను కూడా నిర్వహించారు లాబ్సింగ్ పన్నెండవ తరగతి వరకు చదివారు భదౌరు నియోజకవర్గంలో మొత్తం డెబ్బై నాలుగు గ్రామాలున్నాయి ఆయా గ్రామాల్లో ఉన్న సమస్యలన్నీ నాకు తెలుసు కానీ ముఖ్యమంత్రి చన్నీకి మాత్రం ఇక్కడి ప్రజల సమస్యలేవీ తెలియవు నాకైతే భదోర్ అనేది ఒక నియోజకవర్గం కాదు నాకు ఫ్యామిలీ భదోరు నియోజకవర్గంలో చెన్నైకి కనీసం పది గ్రామాల పేర్లు కూడా తెలియవు అని లాబ్సింగ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు తెలిపారు ఈ జిల్లాలో బర్నాలా మెహల్కలాన్ భదౌర్ మూడు నియోజకవర్గాలున్నాయి సంగ్రూర్ పార్లమెంటరీ నియోజకవర్గం కిందకే భదౌరు వస్తుంది రెండు వేల పద్నాలుగులో భదౌరు నియోజకవర్గం నుంచి ఆప్ అభ్యర్థి పిర్మల్ సింగ్ గెలిచినప్పటికీ ఆయన గత సంవత్సరమే కాంగ్రెస్ లో చేరారు